తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు, దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం. దేశం మారాలి, మారుస్తామంటూ జగిత్యాల గడ్డ మీద నుంచి సమరసంఖ్యం పూరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మేక్ ఇన్ ఇండియా నుంచి మొదలు పెడితే ఎన్పీఏల రద్దు, ఎల్ఐసి అమ్మకం, పరిశ్రమల మూత పడ్డాయని తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. చర్చకు సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే దేశం మరో 100 సంవత్సరాలు వెనక్కిపోతుందని హెచ్చరించారు. దేశంలో గోలుమాల్ గోవిందగాళ్లు ఎక్కువైపోయారని, భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి, మోదీ వచ్చాక ఒక్కటైనా మంచి పని జరిగిందా అంటూ ప్రశ్నించారు. దీపావళి టపాసులు, జాతీయ జెండా కూడా చైనా నుంచేనా, ఇదేనా మోదీ చెప్పే మేక్ ఇన్ ఇండియా అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎల్ఐసిని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్ బక్వాస్ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంగన్వాడీ నిధులు కాజేయడమే బేటీ పడావోనా, దీనిపై చర్చించే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ సవాల్ విసిరారు కేసీఆర్.